18 శక్తి పీఠాలలో శ్రీశైలం కూడా ఒకటి. శ్రీశైలానికి అర్థం సంస్కృతిలో శ్రీ అంటే మహిమ గల అని, శైలం అంటే పర్వతం అని, మహిమ గల పర్వతం అని అర్థం. కానీ ఇప్పటి వరకు ఈ గుడి నిర్మాణం అంతు చిక్కని ఒక రహస్యం. దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉన్న ఈ గుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకి చెందింది. ఈ గుడి నిర్మూలానికి అనేక రకాల కథలు ఉన్నాయి. అందులో ఎక్కువగా చెప్పబడే రెండు కథలు ఇవి. శ్రీశైలం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఆ అడవిలో చెంచులు నివసించేవారు. ఒకరోజు పరమశివుడు ఒక వేటగాడి మారు రూపంలో అక్కడికి వచ్చాడు. అక్కడే ఉండే ఒక చెంచు అమ్మాయితో ప్రేమలో పడి తనను పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ కళ్ళ ముందే మాయమవడంతో వచ్చింది మహాశివుడి రూపంలో ఒకడైన మల్లయ్య స్వామి అని వాళ్ళు నమ్మారు. అప్పటి నుంచి శ్రీశైల దేవస్థానాన్ని చెంచు మల్లయ్య అని పిలువసాగారు. దానికి గుర్తుగా అక్కడే ఒక గుడిని కట్టి దాన్ని శ్రీశైల మల్లన్న అని పిలువబడ్డారు. ఈ గుడిని ఎగ్జాక్ట్గా ఎప్పుడు కట్టింది అనేది ఎవరికీ తెలియదు. కానీ అదే గుడిలో ఉండే తాళపత్రాల ప్రకారం ఆ గుడి 2వ శతాబ్దానికి చెందింది అని చెప్తాయి. 2 కథల్లోని దేవస్థానం 2వ శతాబ్దానికి చెందినట్టే చెప్తున్నా కానీ 1వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్లని పాలిస్తున్న శాతవాహన రాజ్యం, అక్కడే దగ్గర్లో నల్లమల్ల కొండంలో ఒక చోట మహాశివుడు అలాగే పార్వతీదేవి లింగాకారంలో వెలిసినట్టు కొంతమంది ప్రజల ద్వారా సమాచారాన్ని అందుకున్నారు. అప్పటి శాతవాహన రాజ్యాన్ని పాలిస్తున్న వశిష్ఠపుత్ర రాజు అక్కడే గుడి కట్టడం ప్రారంభించాడు. కాలం గడిచే కొద్దీ రాజ్యాలు రాజులు మారుతూ వచ్చాయి. 14వ శతాబ్దంలో హరిహరిరాయ అనే విజయనగరాన్ని పాలిస్తున్న రాజు నల్లమల్ల ప్రాంతాన్ని దక్కించుకుని శ్రీశైల దేవస్థానాన్ని కొత్త మార్పులు చేపట్టాడు. 1వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు గుడి కట్టడాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు చెప్పిన 2 స్టోరీస్లో ఒక్కటి కరెక్ట్ అనడానికి కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే ఈ గుడి కట్టడాల గురించి అనేక రకాలుగా కథలు చెప్పుకుంటారు కాబట్టి.